ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఒత్తిడికి లావణ్య అనే విద్యార్థిని మృతి. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి జోడిమెట్ల ప్రిన్స్టన్ కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించాలనే ఒత్తిడికి విద్యార్థిని లావణ్య ఫీజు చెల్లించలేక తల్లిదండ్రులకు భారం కాలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే వనపర్తి గాంధీనగర్కి చెందిన లావణ్య మేచల్ గట్కేసర్ పిఎస్ పరిధి జోడిమెట్లలోని ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ మహిళా కళాశాలలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతుంది. తండ్రి వృత్తిరీత్యా వాచ్మెన్, తల్లి దినసరి కూలీ చేస్తుంటారు. కళాశాల యాజమాన్యం ఫీజు వేధింపులతో ఈ నెల 19న కళాశాలలో 25,000 ఫీజు చెల్లించాల్సి ఉంది. కానీ తల్లిదండ్రుల వద్ద 8,000 ఉండడంతో టాపర్గా చదువుతున్న దళిత విద్యార్థి లావణ్య 18 ఆదివారం నాడు చనిపోతున్నా అని సెల్ఫీ వీడియో తీసుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణమైన ప్రిన్స్టన్ కళాశాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నేడు ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలలో ధర్నాకి దిగారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అధిక ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఏదైతే గట్కేసర్లోని ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం యొక్క దుర్బుద్ధి ఆలోచనతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ట్యూషన్ ఫీజు మొత్తం పే చేస్తేనే పరీక్ష ఫీజును తీసుకుంటామని విద్యార్థులపైన ఒత్తిడి తీసుకురావడం వలన ఈ కరోనా సమయంలో ఒకవైపు ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులను చూసి తట్టుకోలేక కుమారి లావణ్య అదే కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. లావణ్య ఆత్మహత్య ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. లావణ్య ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. దీనికి పూర్తి నైతిక బాధ్యత ప్రభుత్వానిదే. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా మండలి, అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు మరియు యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వలనే ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. ఒక మహిళా గవర్నరు మరియు ఒక మహిళా విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మహిళలు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఏదైతే అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులపైన ఒత్తిడి తీసుకురావడంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి మహిళకు న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా ఆ ప్రిన్స్టన్ కాలేజ్ యొక్క యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలపైన చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది.